ఇవాళ ఎక్సైజ్ కుంభకోణంలో చూస్తే మనమే చూసాం, ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్టిలరీకి మన రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు. మద్యం బాగలేదని, కల్తీ మద్యమని, అది త్రాగడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన కంపెనీకి మరి మన రాష్ట్రంలో అనుమతి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఒకవైపు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారేమో నాకు తెలియకుండానే ఇది అనుమతి ఇచ్చిండ్రు అంటాడు. మరి మంత్రికి తెలియకుండా అనుమతి ఇచ్చే అదృశ్య శక్తి ఎవరు? అంత పవర్ఫుల్ శక్తి ఎవరు? ఎవరున్నారు దాని వెనుక? మంత్రి గారేమో నాకు తెలియనే తెలియదు, నాకు తెలియకుండా ఈ అనుమతులు ఎట్లా వచ్చినాయి అని మంత్రే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడు. అధికారుల మీద ఆయన తిడతా ఉన్నాడు. మరి మంత్రికి తెలియకుండా మరి అనుమతులు ఎవరు ఇచ్చారు? దాని వెనుక అదృశ్య శక్తులు ఎవరు? ఈ బూమ్ బూమ్ బీర్లు ఎడికేలు వచ్చినాయి, ఈ బిర్యానీ బీర్లు ఎడికేలు వచ్చినాయి, ఇవి పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసినటువంటి లిక్కరు అనుమతి ఎట్లా ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఎవరు చెప్తే ఇచ్చిండ్రు, దీని వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు, దీని వెనుక ఎన్ని చేతులు మారినాయి, వీటన్నిటిని కూడా ఇలా బయట పెట్టాలని మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. దాన్ని అన్నిటినీ బయటపెట్టి శాసనసభలో దీన్ని మొత్తం కూడా బండారం బట్టబయలు చేయాలని, ప్రభుత్వం యొక్క అవినీతి అంతా కూడా బయట పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం.